టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు కూడా మెల్లమెల్లగా వారి స్థాయి పెంచుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కాకపోయినా బైలింగ్యువల్ అంటూ పెద్ద సినిమాలను టచ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని కూడా కెరియర్ లో మొదటిసారి ఒక భారీ బడ్జెట్ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నాడు. ఇక రామ్ పోతినేని ఇస్మా శంకర్ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ ఊరమాసులకుతో కనిపించి మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు. ఇక ఆ తర్వాత రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు అందుకోలేకపోయింది. ఇక రెడ్ రిజల్ట్ విషయంలో రామ్ కాస్త అసంతృప్తితోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుసుంది. ఇక లింగస్వామి దర్శకత్వంలో రామ్ 19వ సినిమాను భారీగా తెరకెక్కనుంది. ఇక బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దని అనుకుంటున్నారట. దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ మొదటిసారి భారీ బడ్జెట్ సినిమా చేస్తుండడంతో రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 13 నుంచి 15 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టుగా సమాచారం. ఇక దర్శకుడు లింగస్వామి హిట్ కొట్టి చాలా కాలం అయినప్పటికీ దాదాపు 6 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టుగా టాక్. ఇక మరి రామ్ ఈ సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండడంతో విలన్ గా తమిళ స్టార్ హీరోని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇదే క్రమంలో చాలా మంది నటుల పేర్లు పరిశీలించారు. చివరిగా హీరో ఆర్యను విలన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇక కోలీవుడ్లో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆర్య. ఇక ఈ సినిమా టైటిల్పై కూడా ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. రామ్ ఇస్మార్ట్ శంకర్లో ఉపయోగించిన ట్యాగ్ లైన్ ఉస్తాద్ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.